మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని అందరినీ దీవించి గాక ఈ రోజు మీకు ఒక చిన్న విషయాన్ని తెలియచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను అనేక సార్లు మనం అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా మన జీవితం పయనిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నాకు తోడేయలేడు అని అనేక సార్లు మనం నిరుత్సాహ చెందుతూ ఉంటాం నిరాశ చెందుతూ ఉంటాం అయితే ఈ రోజు మీకు ఒక చిన్న ఉదాహరణను తెలియచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ నిరుత్సాహంలో నుండి బయటకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఒక రోజు ఒక శిల్పి ఒక అడవి గుండా మార్గం గుండా వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని చూసి దీనిని అద్భుతమైనటువంటి శిల్పంగా చెక్కుతాను అని అనుకుని తన మనసులో ఆ యొక్క రాయి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది వెంటనే తన బ్యాగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క శిల్ప శిల్పంగా చెక్కేటువంటి పరికరాలను తీసుకుని ఆ యొక్క రాయి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ రాయి అంటుందంట అమ్మో నీ ఉలి దెబ్బలు నేను తట్టుకోలేను నేను అంత అందంగా ఉండకపోయినా పర్లేదు కానీ నాకు ఈ దెబ్బలు మాత్రం వద్దు అని చెప్పేసి ఆ యొక్క రాయి తృణీకరించిందంట శిల్పి ఎంతగానో నిరాశ చెంది ఇంకా ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో మరొక రాయిని చూసాడంట చూసి దీన్ని నేను మళ్ళీ అందమైనటువంటి శిల్పంగా చెక్కుతానని అనుకున్నాడంట సరే అని చెప్పేసి తనకున్నటువంటి సామాగ్రిని తీసుకుని ఆ రాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయి ఈ విధంగా సమాధానం ఇచ్చిందంటే ఏమనంటే నువ్వు నన్ను ఎన్ని దెబ్బలైనా కొట్టు నీ చేత ఎన్ని కష్టాలైనా నన్ను పెట్టు కానీ నన్ను ఒక అందమైన రూపంగా తయారు చేయి ఎందుకంటే నన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అందరు నన్ను అసహించుకుంటున్నారు నేను ఒక బండరాయి లాగా ఉన్నాను నేను ఎవరికి ఉపయోగం లేనటువంటి దానిగా ఉన్నాను ఒకవేళ నీకు నేను ఏ విధంగా ఉపయోగపడితే నన్ను ఉపయోగించుకో అని ఆ యొక్క శిల్పితో చెప్పడం జరిగిందంట వెంటనే శిల్పి చాలా సంతోషించి ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి పరికరాలు తీసుకొని ఆ ఉలితో అనేకమైనటువంటి దెబ్బలు కొట్టి ఆ రాయిని మంచి శిల్పంగా తయారు చేశాడంట ఆ అడవి మార్గంలో ఉండి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ శిల్పాన్ని చూసి ఎంత బాగుందో అని చెప్పి మనం కూడా చాలా సార్లు ఏదైనా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం చూసినా గానీ ఏదైనా నూతనమైనటువంటి మంచి మంచి బొమ్మలు గాని మనం చూసినప్పుడు ఫొటోస్ దిగుతూ ఉంటాం కదండి సో ఆ మార్గం గుండా వెళ్తున్నా వారు కూడా ఆ శిల్పాన్ని చూసి ఎంత అందంగా శిల్పి దీన్ని చెక్కాడు అని చెప్పి ఆ యొక్క శిల్పం దగ్గర ఫొటోస్ దిగుతున్నారంట రాను రాను అది ఒక పెద్ద పార్క్ లాగా అది అందరూ వచ్చి అక్కడ ఆనందించేటువంటి ప్రదేశంగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం ఎందుకు ఈ విషయాన్ని మీకు అంటే శిల్పి తన యొక్క దెబ్బ శిల్పి కొట్టినటువంటి దెబ్బలకి ఆ శిల తట్టుకుంది కాబట్టి అనేక మంది తనను చూసి సంతోషించేటువంటి విధంగా అనేక మంది దాని దగ్గరకు వెళ్లి ఫొటోస్ దిగే విధంగా ఆ శిల్పం మారడానికి ఆ అవకాశం కలిగింది అనేక సార్లు మనం కూడా అనేకమైనటువంటి గుండా మన జీవితం పయనిస్తున్నప్పుడు మనం కూడా బాధపడుతూ ఉంటాం మనం కూడా నిరాశ చెందుతుంటాం కానీ ఏదో ఒక రోజు దేవుని యొక్క నిత్య మహిమలో నువ్వు అనేక మందికి మాదిరికరంగా ఉండబోతున్నావు అన్న విషయాన్ని మర్చిపోకు అందుకే బైబిల్ గ్రంథంలో ఈ వచనం రాయబడి ఉంటుంది పేతురు తన యొక్క పత్రికల్లో రాస్తూ ఉంటాడు మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అగ్ని వంటి మహా గుండా వెళ్తున్నప్పుడు మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోకుండా ఎందుకంటే దేవుని యొక్క నిత్య మహిమ లో మీరు అనేకమైనటువంటి ఆశీర్వాదాలని అనేకమైనటువంటి మేలుల్ని మీరు పొందుకునే వారిగా ఉంటారని చెప్పేసి పౌలు భక్తుడు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీరు ఓర్చుకోవడానికి ఇష్టపడితే మీరు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మీ కన్నీటిని దేవుని సన్నిధిలో వలకపోయడానికి ఇష్టపడితే మీ కన్నీటిని దేవుని స్థానిలో కార్చడానికి గనక ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని ఆ యొక్క శ్రమలు అనేటువంటి ఉలి చేత చెక్కి మంచి శిల్పంగా మిమ్మల్ని తయారు చేసి మంచి విశ్వాసిగా మిమ్మల్ని తయారు చేసి అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించి అనేక మందిని దేవుని యొక్క వెలుగు మార్గంలోనికి నడిపించడానికి మిమ్మల్ని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడని ఈ రోజు దేవుని యొక్క సేవకురాలుగా మీకు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నాను కాబట్టి మీకు వచ్చే ప్రతి కష్టంలో గాని మీకు వచ్చే ప్రతి ఇబ్బందులో గాని దేవుని వైపు చూడండి దేవుని యొక్క పెట్టేటువంటి ఆ శ్రమంలో దేవుని వైపు చూసి దేవుని మీద ఆనుకుని ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు నిలబడి అనేక మందికి మాదిరికరంగా అలాగే ఆయన రాకల్లో నిత్య మహిమ పొందుకునే వారంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని అటు రీతిగా మీరందరూ కూడా జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును ఆ మేన్ గాడ్ బ్లెస్ యు